శర్వానంద్ ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన చిత్రం శ్రీకారం. మార్చి 11 మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు విడుదలైన ఈ సినిమా గురించి ఇప్పుడు చేద్దాం. సినిమా పరంగా చూస్తే మానవ సంబంధాలు, వాటి విలువల గురించి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా శ్రీకారం. శర్వానంద్ కెరీర్లో వెరైటీ సినిమాలు ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చారు, కానీ ఈ సినిమాకి మాత్రం తన కెరీర్లో అతను ఎంచుకున్న సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్గా ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. కిషోర్ బి దర్శకుడిగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఆచంట గోపి, రామ్ ఆచంట నిర్మాతలుగా తెరకెక్కించిన ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధిస్తుందా లేదా ఏ రేంజ్ వరకు వెళ్తుందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కథాపరంగా ఒక సాఫ్ట్వేర్ కుర్రోడు ఎందుకు రైతుగా మారాల్సి వచ్చింది అనేది ఒక పాయింట్. ఈ ఒక్క పాయింట్ని బేస్ చేసుకొని తన తండ్రికి ఏ విధంగా సహాయం చేద్దాం అనుకొని, అలానే తను నమ్ముకున్న ఊరికి ఆ ఊరిలో ఉన్న పరిస్థితులకు సంబంధించి ఎలాగా చేద్దామనుకొని ఒక రైతుగా మారాడనేది కథ. ఈ కథలో అక్కడి నుంచి ఆ రైతుగా అతను సక్సెస్ అయ్యాడా, అతను అనుకున్న మార్గాన్ని ఎంతవరకు, అతను గమ్యాన్ని ఎంతవరకు చేరాడనేది మిగతా కథ. ఒక చిన్న పాయింట్ని తీసుకొని అసలు ఎందుకు వ్యవసాయం అనేది ప్రధాన వృత్తిగా ఎంచుకోకూడదు అనే ఒక పాయింట్ని చాలా చక్కగా తెరకెక్కించారు. అనుకున్న పాయింట్ ప్రకారం అతను దర్శకుడిగా ఎంతో పరిణితి ఉన్న దర్శకుడిగా, ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా ఈ సినిమాను తెరకెక్కించారు కిషోర్ బి. సినిమా చూసి బయటకు వస్తుంటే రోజు 100 మంది జర్నలిస్టులకి సమాధానం చెప్పే పిఆర్ఓ వృత్తిలో ఉన్న వంశీశేఖర్ అని ఉంటారండి. వాళ్ళు శేఖర్ అనే అతను ఈ సినిమా చూసి ఎమోషన్ అయ్యి అక్కడే ఏడవటం కళ్ళారా చూశాను నేను. అంటే ఈ సినిమా స్థాయి ఏ రకంగా ఉండింది, సినిమా గ్రాఫ్ ఎలా ఉంది, ఎంత ఎమోషనల్గా ఎంత దూరం దాన్ని తీసుకెళ్ళాడు అనేది ఈ ఒక్క పాయింట్తో చెప్పచ్చు. అలాగే నటీనటుల పరంగా శర్వానంద్ యాజ్ యూజువల్గా తను అనుకున్న క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ కాబట్టి చక్కగా చేశాడు కార్తీక్ క్యారెక్టర్లో. సాయి కుమార్, మురళీ శర్మ గారు, రావు రమేష్ గారు, నరేష్ గారు, వీళ్ళ ముగ్గురికి ప్రతి సినిమాలోనూ వీళ్ళకి మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి. అట్లానే వీళ్ళు వీళ్ళ క్యారెక్టర్స్లో ఒదిగిపోయారని చెప్పాలి. ఎంత బాగా చేశారంటే న్యాచురల్గా రైతులు వాళ్ళ కష్టం వచ్చేసి ఊళ్ళల్లో పనులు లేక పట్టణాలు వెళ్ళిపోయి కూలి పనులు చేసుకునే సందర్భాలు రోజు మనం పేపర్లో చూస్తుంటాం. అలాంటి సంఘటనలు కళ్ళకు కట్టినట్టుగా రైతులు ఒక కష్టాలని, వాళ్ళల్లో ఉన్న బాధని, అలాగనే కష్టపడితే ఎక్కడి నుంచైనా సరే చేయొచ్చు, ఏ పని అయినా మనం శ్రద్ధగా చేస్తే విజయం సాధించవచ్చు అని ఎంతో చక్కగా చెప్పారు ఈ సినిమా ద్వారా. శ్రీకారం ప్రతి ఒక్కరి కథ అండి. ఒక సీన్ ఉంటుంది మీకు, ఒక 10,000 మంది స్టూడెంట్స్ మధ్యలో మీ తాతలు ఎంతమంది వ్యవసాయం చేశారంటే దాదాపుగా అందరూ చేతులు ఎత్తారు. అదే మీ నాన్నల వ్యవసాయం అంటే దాదాపు 100 మంది కంటే తక్కువే ఉన్నారు. ఇప్పుడు మనం ఎంతమంది చేస్తాం అనే దానికి సమాధానం మీ దగ్గరే ఉండింది. రైతుగా ఎందుకు మన భవిష్యత్తులో మనం ఎందుకు రైతుగా చేయకూడదు, రైతు అనేది కూడా ఒక వ్యవస్థలో చాలా ఇంపార్టెంట్ అయిన పని, దాన్ని మనం నెగ్లెక్ట్ చేయొద్దు, మనం మళ్ళీ రైతులుగా మారదాం, సైకిల్ వస్తూనే ఉంటుంది, ఉద్యోగాలు, భూములు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు లాగానే అది కూడా ఒక వృత్తి అని చెప్పాలనుకున్న చిత్రం ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పారు, దానికి ఖచ్చితంగా సక్సెస్ అయ్యారనే చెప్పచ్చు. శ్రీకారం సినిమా విషయానికి వస్తే రచయిత సాయిమాధవ్ బుర్రాకి 100కు 100 మార్కులు ఇవ్వాల్సిందే. కారణం ఏంటంటే అతను కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతిసారి ప్రతి సినిమాకి కూడా తనలో ఎంతో పరిణితి కనిపిస్తూ ఉండింది. ఉదాహరణకి మన కళ్ళని మనమే తుడుచుకుంటే సాయం ఎలా అవుతుందంటాడు ఒక డైలాగ్లో. అలాగనే ఇంకొక డైలాగ్ ఉండింది, పని బట్టి పరువు, పరువును బట్టి పలకరింపు ఉంటుందంటాడు. చిన్నదే మాటలాగా ఉంటుంది కానీ ఆ సందర్భానికి సంబంధించి అక్కడ ఎంత బలంగా చెప్పాలనే దానికి ఈ ఒక 2 ఉదాహరణలు చాలు. ఇలాంటివి సినిమాలో 100ల కొద్దీ ఉన్నాయండి. సినిమా పాయింట్ చుట్టూ ప్రతిదీ కూడా నడుస్తూ వెళ్ళిపోయింది. ఎక్కడ సాయి కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి, ఆయన నాయకుడు, ప్రతి నాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు ఇలా ఎన్నో చేసుకుంటూ వెళ్ళాడు, కానీ ఈ సినిమాలో కూడా ఒక చిన్న ఒక నెగిటివ్ షేడ్ని ఎంత గొప్పగా చేయొచ్చు, ఎంత ఒద్దిగ్గా ఉండొచ్చు అని మాత్రం సాయి కుమార్ క్యారెక్టర్తోనే తెలుసుకోవచ్చు. రావు రమేష్కి ఇట్లాంటి క్యారెక్టర్లు కొట్టిన పిండి అనుకోండి. ఈ మధ్య ఏ సినిమాలో చూస్తున్నా కమెడియన్ సత్య బాగుంటున్నాడు, ఈ సినిమాలో కూడా తన పాత్ర వరకు చక్కగా ఉన్నాడు. ఇలాంటి ఎన్నో క్యారెక్టర్స్ కూడా మన చుట్టుపక్కల తిరిగే క్యారెక్టర్స్ కూడా, చిన్నమ్మ, నాయనమ్మలు, పిన్నులు, అత్తలు, మేనత్తలు, ఎంతోమంది ఒక ఊరికి పల్లెటూర్లకు పోతే ఇప్పుడు ఒక ఊర్లకు పడే తాళాలు, ఊర్ల చుట్టూ కార్నర్లో కూర్చొని ఉండే ముసలాళ్ళు, అటువైపు వీధి గుమ్మం ముందు ఎవరు వస్తారు, వీధి చుట్టూ ఎవరు వస్తారు అని చెప్పి ఎప్పుడన్నా ఒకసారి ఒక మనిషి వస్తే చూద్దామని ఎదురు చూసే ముసలివాళ్ళు,
ఇదే ప్రస్తుత ఊళ్ళ పరిస్థితి, ఈ పరిస్థితి మారాలి అని ఎంతో బలంగా చెప్పాలనుకున్నాడు దర్శకుడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఈ సినిమా విజయం ఏ రేంజ్కి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది తర్వాత చూద్దాం. మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమా ఎక్కడ ఎండ్ అవుతుందో దాదాపు అక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది అనుకోవాలి. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు వీకెండ్ వ్యవసాయం చేయొచ్చు చెయ్యండి అని ఎంతో ప్రోత్సాహం ఇచ్చిన సినిమా మహర్షి. అలాంటి సినిమాకి ఎక్స్టెన్షన్ లాంటిదే ఇది. పూర్తిగా కూడా ఎందుకు వ్యవసాయం చేయకూడదని ఇతను చెప్పబోయాడు. ఏదైనా రైతుకు మాత్రం మంచి రోజు అని చెప్పి సినిమాలో చెప్పినంత ఈజీ కాకపోయినా చేస్తే రైతు ఎంతో బలమవుతాడు. ప్రతి అందరికీ రోడ్లో 5,000 పెట్టుకునే ప్రతి మనిషికి రైతే ఆధారం అనేది ఎంతో చక్కగా చెప్పారు. అలాగనే పెంచల్ దాస్ తను రాసి తానే పాడిన పాట అంతకుముందు కూడా ఎంతో పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలో కూడా ఒక్క పాట అయినా కూడా సందర్భోచితంగా ఎంతో బాగా వచ్చింది. చాలా బాగుండింది ఆ పాట కూడా. ఆల్ ద బెస్ట్ టు శ్రీకారం టీమ్. దిస్ ఈజ్ శివ మల్లల.